ఏపీలో ఎన్నికలు ముగిశాయి ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ప్రధాన పార్టీలు రెండు ఎవరికి వారు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది అధికార తెలుగుదేశం తమ విజయం లాంఛనమేనని చెబుతోంది మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు నమ్ముతున్నారు చంద్రబాబు కూడా ఫలితాల కోసం వేచి చూడకుండా అధికారక సమీక్షలు చేస్తుండటం విశేషం గెలుపు పైన గట్టి నమ్మకంగా ఉండటంతో ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు మరోవైపు వైఎస్ జగన్ తాను సీఎం కావడం ఖాయమన్న విశ్వాసంలో ఉన్నారు వైసీపీ వర్గాలైతే జగన్ క్యాబినెట్లో ఎవరుంటారన్న దానిపైన చర్చించుకుంటున్నారు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నమ్మకంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి ఇదే సమయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు సర్వేలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇష్టానుసారంగా లెక్కలు వేసుకుని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ బయటికి రావడం లేదు కొన్ని మీడియా సంస్థలు ఏపీలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి మే పంతొమ్మిదిన ఈ ఫలితాలను ప్రజల ముందు ఉంచబోతున్నారు ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూడా ఏపీ ఎన్నికల పైన విస్తృతంగా సర్వే చేయించారు ఎగ్జిట్ పోల్స్ పెద్ద ఎత్తున చేసినట్లు సమాచారం రెండు మూడు సంస్థలతో వేరువేరుగా భారీ శాంపిల్స్తో లగడపాటి సర్వే చేయించినట్లు తెలుస్తోంది తెలంగాణ ఫలితాల విషయంలో ఆయన సర్వే పూర్తిగా విఫలమైంది రాజగోపాల్ చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చింది మహాకూటమి విజయం ఖాయమని లగడపాటి అంచనా వేయగా టీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించింది దీంతో ఆయన సర్వే పైన తీవ్ర విమర్శలు వచ్చాయి లగడపాటిది చిలక జోస్యం అంటూ ఎగతాళి చేశారు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన సర్వే చేశారంటూ టీఆర్ఎస్ నిప్పులు చెరిగింది తెలంగాణ సర్వే దారుణంగా దెబ్బతినడంతో లగడపాటి వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు కావాల్సి వచ్చింది సర్వేల విషయంలో ఆయన విశ్వసనీయత కొట్టుకుపోయింది దీంతో ఏపీ ఎన్నికల పైన ఈసారి గట్టిగా దృష్టి పెట్టారు ఎలక్షన్స్కు ముందు ఎలాంటి లీకులు ఇవ్వకుండా ఆయన జాగ్రత్త పడ్డారు ఈసారి ఒక్క సంస్థ కాకుండా మరో రెండింటితో ఆయన ప్రజల నాడి పట్టుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఈ సంస్థలు పెద్ద ఎత్తున శాంపిల్స్ సేకరించి ఫలితాలను అంచనా వేస్తూ వస్తున్నాయి అయితే జనం ఆలోచన ఎప్పటికప్పుడు మారిపోతుండటం లగడపాటికి ఆశ్చర్యాన్ని కలిగించిందట ఒక దశలో చంద్రబాబు నాయుడు బాగా ముందున్నారని ఆ తర్వాత జగందే పై చేయి సాధించారని సమాచారం అయితే ఎన్నికలకు వారం రోజుల ముందు పరిస్థితి తెలుగుదేశానికి బాగా అనుకూలంగా మారినట్లు లగడపాటి సర్వేలో తేట తెల్లమైంది వైఎస్ వివేకానందరెడ్డి హత్య మహిళలు వృద్ధుల్లో చంద్రబాబు పట్ల సానుకూలత అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మోదీ పైన టీడీపీ కనబర్చిన వ్యతిరేకత పసుపు పార్టీకి కలిసి వచ్చినట్లు సర్వేలు తేల్చాయి పోలింగ్ శాతం పెరగడం కూడా బాబుకు బాగా అనుకూలించినట్లు లగడపాటి అంచనా వేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇదే విషయం స్పష్టమైనట్లు సమాచారం ఎన్నికలకు ముందు ఆ తర్వాత పరిస్థితిని సరిపోల్చుకోవడానికి లగడపాటి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు ఏ విధంగా చూసినా చంద్రబాబు నాయుడికే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఆ సర్వేలో తేలినట్లు సమాచారం అయితే తన సర్వే ఫలితాలను లగడపాటి అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు ఆయనకు ఫోన్లు చేసి తమ భవితవ్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే తెలంగాణ అనుభవంతో లగడపాటి ఈసారి ఎవరికి ఎలాంటి లీక్లు ఇవ్వడం లేదు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆయన కొంత సమాచారాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా చంద్రబాబు సేఫ్ జోన్లో ఉన్నారని ఎవరూ కంగారు పడవద్దని తెలుగుదేశం నాయకులకు లగడపాటి చెబుతున్నట్లు సమాచారం దీంతో తెలుగు తమ్ముళ్ళలో ఉత్సాహం కనిపిస్తోంది తెలంగాణలో లగడపాటి బురదలో కాలేసినప్పటికీ రాజకీయ వర్గాల్లో ఆయన సర్వేల పైన ఎంతో కొంత గురి ఉంది మరి ఈసారైనా ఆంధ్ర ఆక్టోపస్ సరిగ్గా ఫలితాన్ని లెక్క కడతారో లేక నమ్మిన వాళ్ళను మళ్లీ ముంచుతారో వేచి చూడాల్సిందే